హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లక్కీ జోడి నేను వీడియో పెట్టేసి త్రీ డేస్ అయిపోయింది కదా నాకు అస్సలు కుదరట్లేదండి ఇంట్లో సో అందుకని వీడియో పెట్టలేకపోయాను ఈ ఆదివారం అమావాస్య రోజు మేము త్రిమూర్తుల పూజ చేసుకున్నాం అనమాట లాస్ట్ ఆదివారం కదా కార్తీక మాసంలో ఇంతవరకు మాకు చేయడం కుదరలేదు సో అందుకని ఈ వారం చేసుకున్నాము త్రిమూర్తుల పూజ చేసే ముందు పూజ సమయాల కోసమని ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాము షాపింగ్కి షాపింగ్ కంటే పూజ సామాన్లు తీసుకోవడానికి అన్నమాట మెయిన్ ఈ పూజకి మట్టి ప్రమిదల్లోనే దీపం వెలిగించాలండి ఇదివరకైతే మనకి బయట మట్టి దొరుకుతుంది కదా బంక మట్టి దాన్ని తీసుకొచ్చి ప్రమిదలుగా చేసి వెలిగించేవారు నాకు పెళ్ళిక ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు అలాగే చేసేవారు బట్ ఇప్పుడు అది మనకి కష్టం కదా మట్టి అనేది ఇక్కడ ఎక్కడ దొరకదు సో అందుకని అందరూ మ్యాక్సిమం ఈ మట్టి ప్రమిదల్లోనే వెలిగిస్తున్నారు ఇక్కడైతే మేము ప్రమిదాలు తీసుకొని వచ్చేస్తుంటే ఇక్కడ ఏదో భజన పెట్టుకుంటున్నట్టున్నారు బహుశా లాస్ట్ రోజు కదా కార్తీక మాసం స్వామిలందరూ కలిసి భజన చేస్తారనుకుంటే చాలా పెద్ద శివుడి విగ్రహం పెట్టారండి చాలా బాగుంది అలాగే పక్కనే వినాయకుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు దీపాలు అయితే చాలా ఉన్నాయి ఇది భజన చేసేటప్పుడు చూస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గరికి అన్నీ రెడీ చేసుకుంటున్నామండి మెయిన్ ఏ వ్రతమైనా సరే ఏ పూజ అయినా ఇంట్లో ఈశాన్యమూల చేస్తే చాలా మంచిది సో మేము అందుకనే ఈశాన్యమూల పెట్టామన్నమాట పీఠము యాక్చువల్గా ఒక టూ డేస్ బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట లావణ్య ఉన్న వాళ్ళు వచ్చారు పిల్లలు వాళ్ళు వచ్చారు సో అందుకనే నాకు వీడియో కూడా చేయడం అవ్వలేదు ఇంక వాళ్ళు వచ్చేసరికి ఇవాళ పూజ ఉంది ఆ రోజే తన బర్త్డే అండి సో పూజ అయిన వెంటనే తన కేక్ కటింగ్ చేయాలని వెయిటింగ్ అనమాట తొందరగా పూజ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం మేము ఇంటికి వచ్చేసరికి టైం సిక్స్ అయిపోయింది పూజ అయ్యేసరికి నైన్ అయింది ఇప్పుడు కట్ అనమాట ఇప్పుడైతే నేను పీఠం మీద తమలపాకు వేసి మూడు గుప్పళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం పైన త్రినాథుల ఫోటోని పెడుతున్నానండి కంపల్సరీ మీరు ఏ పూజ చేసినా ఫోటో పెట్టే ముందు కింద తమలపాకు బియ్యం వేయడం అయితే తప్పనిసరిగా వేయాలి ఏ వ్రతమైనా సరే ఇప్పుడు త్రిమూర్తుల ఫోటో పెట్టిన తర్వాత మాల వేస్తున్నాను ఈ పూజకి మెయిన్ ఏంటంటే మర్రి చెట్టు ఆకులు ఊడలు తీసుకురావాలన్నమాట త్రిమూర్తులు ముగ్గురు కూడా ఉండేది మర్రి చెట్టులో సో అందుకని బయట మనకి అమ్ముతారండి మార్కెట్లో ఈ త్రిమూర్తుల పూజ ఉంటుంది అని తెలుసు సో ఎవ్రీ సండే కూడా మనకి మార్కెట్లో అమ్ముతారు ఈ మర్రి ఆకులు ఊడలు అమ్ముతారు అవి తీసుకొచ్చి పెట్టామన్నమాట అలాగే పక్కనే మనం పెట్టుకున్న ఫోటోకి ఎడమ పక్కగా వినాయకుని తప్పనిసరిగా ఉంచాలి అంటే శివుడికి పక్కగా ఉండాలన్నమాట వినాయకుడిని శివుని పక్కనే ఉంచాలి ఇంకా పీట మీద తమలపాకులు వేసి దీపాలు పెట్టాలి ఈ వ్రతం మూడు వారాలు కానీ ఐదు మేళాలు కానీ లేదా ఏడు మేళాలు కానీ చేస్తారు మేమైతే మూడు మేళాలు చేస్తున్నాము ఒకేసారి కుదరలేదు కదా లాస్ట్ వారం మూడు మేళాలు ఒకేసారి చేస్తున్నాము సో అందుకని తొమ్మిది ప్రమిదలు పెట్టాను నేను అలాగే మార్కెట్లో ఈ చిన్ని చిన్ని కుండలు చాలా బాగున్నాయి నీళ్ళు పోయడానికి అందుకని వీటిని కూడా తీసుకున్నాను ఇందులో కొద్దిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కొంచెం వెల్త్గా వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనం తీసుకున్న మర్రి ఆకులు మర్రి ఊడలు ఇందులో పెట్టాలండి అలాగే ఇందులో ఒక పుష్పాన్ని కూడా వేయాలి ఒక పువ్వుని కూడా వేసి ఉంచాలి ఇవి కూడా తొమ్మిది పెట్టుకోవాలన్నమాట తొమ్మిది చెంబులు తొమ్మిది ప్రమిదాలు అలాగే మిగతా ఎంటీగా పెట్టిన ప్రమాదాలు ఏంటంటే ధూపం వేయడానికి స్వామివారికి ధూపం వేయడం కోసం పెట్టాను అలాగే తాంబూలం కూడా తొమ్మిది పెట్టాలి రెండు అట్టి పళ్ళు వక్క పువ్వు ఒక రూపాయి కాయిన్ అక్షింతలు వేసి తాంబూలం పెట్టాలి ఇవి కూడా తొమ్మిది తప్పనిసరిగా ఉండాలండి ఎందుకంటే మూడు మేలాలు కాబట్టి అదే ఐదు మేలాలు చేస్తాను అనుకున్న వాళ్ళైతే పదిహేను పెట్టాలన్నమాట సో ఇలా తొమ్మిది అట్టపళ్ళు కూడా తాంబూలం పెట్టేశాను నేను నెక్స్ట్ వచ్చేసి మనం త్రిమూర్తుల్ని ఆవాహం చేసుకోవడానికి ఒక గౌరీ దేవం చేసుకోవాలన్నమాట ఈ గౌరీ దేవుల్లో త్రిమూర్తుల్ని ఆవాహం చేసుకొని పూజ చేయాలి వినాయకుడికి మాత్రం తప్పనిసరిగా ఒక దీపము తాంబూలం సపరేట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే వినాయకుడిని సపరేట్గా పూజించాలి కదా మొదటగా వినాయకుడికి ఒక దీపము తాంబూలము పెట్టుకున్న తర్వాత దీపాలన్నీ వెలిగించాలండి ఈ విడిగా పెట్టిన ప్రమిదలు ఏంటంటే ధూపం కోసం అనమాట ఇందులో బొగ్గులు వేసి గంజాయి వేయాలి త్రిమూర్తులకి చాలా ఇష్టమైనదండి తప్పనిసరిగా ఈ పూజలో వేయాల్సింది గంజాయి అనమాట సో అందుకోసం బొగ్గులు దొరకలేదని చెప్పి నేను ధూప్ స్టిక్లు ఇలాగా హాఫ్ చేసి పెట్టాను అనమాట వీటిని వెలిగించిన తర్వాత అవి కొద్దిగా కాలేక మనకి అందులో నిప్పు అనేది వస్తుంది కదా ఆ నిప్పులో మేము గంజాయి వేసాము ఈ పూజ మొత్తం కూడా మనం దీపం వెలిగించాక ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకున్నాక మొదలు పెట్టాలండి అంటే ముగ్గురిని కూడా ఆవాహం చేసుకోవాలి మొదటగా విష్ణుమూర్తిని పూజించాలి ఆ తర్వాత శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి పూజించాలి త్రిమూర్తుల ముగ్గురిని కూడా మనం చేసుకున్న గౌరీ దేవులోకి ఆవాహం చేసుకొని స్వామికి దీపము ధూపము చూపించిన తర్వాత గంజాయి వేసిన తర్వాత నైవేద్యాన్ని చూపించాలి తర్వాత నైవేద్యం చూపించే ముందు కొబ్బరికాయలు మూడు మేళాలకి తొమ్మిది కొట్టని అవసరం లేదండి మూడు కొబ్బరికాయలు కొడితే సరిపోతుంది అలాగే త్రిమూర్తులకి ఇష్టమైన ప్రసాదం జామకాయ తప్పనిసరిగా ఉండాలండి ఒకటో రెండో మూడో మీ దగ్గర ఉంటే అన్ని పెట్టచ్చు అటుకులు పుట్నాలు బెల్లం వీటితో పాటు వడపప్పు చలిమిడి బెల్లం కూడా పెడతారండి ఈ స్వామికి మనం స్టవ్ మీద ఉండే పిండి వంటలు కానీ నైవేద్యాలు కానీ ఏమీ అక్కర్లేదనమాట సో ఈ నైవేద్యాలు ఉంటే సరిపోతుంది అలాగే కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యం చూపించాలి స్వామికి ఓం భూర్భువత్వ ఓం ధీమహి భర్కోవహి ధియోయోన్ ప్రచోదయా అమృతమస్తు అమృతో అమృతవస్తమసి అని గాయత్రి మంత్రాన్ని చదువుతూ నైవేద్యం చూపిస్తే చాలా మంచిదండి ఇలా నైవేద్యం చూపించిన తర్వాత బుక్లో ఉండే అష్టోత్తరం చదవాలి త్రినాథుల అష్టోత్తరం ఉంటుంది అది చదువుకున్నాక కథని కూడా చదివిన తర్వాత లాస్ట్లో హారతి ఇవ్వాలన్నమాట ఇవన్నీ బుక్లో ఉండవండి ఓన్లీ ఆచమనం సంకల్పం అష్టోత్తరము కథ హారతి ఇవి మాత్రమే ఉంటాయి సో మీరు కొంతమంది తెలియని వాళ్ళు నైవేద్యం ఎప్పుడు చూపించాలి గంజా ఎప్పుడు వేయాలి అని చాలామందికి తెలియదు కదా సో ముందు ఇవన్నీ మనం చూపించేసి నైవేద్యం కూడా పెట్టేసిన తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చే ముందు అష్టోత్తరము కథ చదువుకొని అప్పుడు హారతి ఇవ్వాలన్నమాట ఆరతి ఇచ్చిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకొని స్వామికి దండం పెట్టుకుంటే ఇక్కడితో పూజ పూర్తవుతుందండి ఇందులో మెయిన్ ఏంటంటే ప్రసాదం అనమాట మనం పెట్టిన తమలపాకు బక్క అరటి పండు అలాగే జామకాయ అటుకులు బెల్లం వీటన్నిటిని కలిపి ప్రసాదంగా పంచాలి ఈ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుందండి అందరికీ పంచితే చాలా మంచిది సో ఇక్కడితో మా పూజ పూర్తయింది కదా నెక్స్ట్ మా వదిన కేక్ కటింగ్ అనమాట సో ఇది ఇవాల్టి వీడియో చూసారు కదా రేపు మళ్ళీ మంచి వీడియోతో తప్పకుండా మేము ముందుకు వస్తాను సరేనా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆ త్రిమూర్తుల ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్